పిఎంసి ప్రేక్షకులకు నా ఆత్మవందనాలు. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అలాగే మనం స్టార్ట్ చేసుకోబోయే ముందు మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా నమస్కారాలు. మరి ఇవాళ మనతో స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో సాయి కృష్ణ తేజ గారు ఉన్నారు. ముందుగా నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. సాయి కృష్ణ తేజ గారి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా తన గురించి తెలుసుకునే ముందు మనందరికీ తెలుసు డిఎన్ఏ స్వర్ణలత మేడం గారు, అలాగే రాధాకృష్ణ గారు. సో వాళ్ళిద్దరూ ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ కి ఎనలేని సేవలు చేశారు. ఇప్పుడు సాయి కృష్ణ తేజ గారు మహాద్రష్ట ట్రస్ట్ బ్యాక్ ఎండ్ లో ఎన్నెన్నో వర్క్స్ చేస్తూ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఆ రెండింటినీ ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాగే తను ఎన్నెన్నో ధ్యాన అనుభవాలని పొందారు. తన యొక్క ధ్యాన సాధన ద్వారా తను కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ ఎంతెంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు ఇక్కడ దాకా మన ముందుకి స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో మన ముందున్నారు. వెల్కమ్ సాయి కృష్ణ తేజ గారు, వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ ప్రోగ్రామ్. వెల్కమ్ ఇంద్రాణి గారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అండ్ గురుమాత పత్రి మేడం కి నమస్సుమాంజలి తెలుసుకుంటూ చెప్పండి. సాయి కృష్ణ తేజ గారు, మీ యొక్క చిన్ననాటి గురించి. సో మీ ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు కూడా మెడిటేటర్స్, అలాగే డిఎన్ఏ స్వర్ణలత మేడం గారు అంటే అసలు మేడం ద్వారా ఎంతో మంది ఎన్నెన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ ని పొందారు. సో వాళ్ళ అబ్బాయిగా సో మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీరు ఏం నేర్చుకున్నారు? అసలు ధ్యాన సాధన అనేది మీ జీవితంలో ఎప్పటి నుంచి మొదలైంది? ముందుగా నేను ధ్యానంలోకి వచ్చింది నా 10th standard లో వచ్చానండి. అప్పుడు నేను 10th standard చదువుతున్నాను. అప్పుడు మమ్మీ మెడిటేషన్ క్లాసెస్ చేస్తూ ఉండేదన్నమాట. అప్పుడు మెల్లమెల్లగా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. అలా మమ్మీ క్లాసెస్ చేయడం, సాధన ఎక్కువ చేస్తూ ఉండేది. సో మమ్మీ నుంచి కూడా పిల్లలు ఏంటంటే మనము మమ్మీ పేరెంట్స్ నుంచి అట్రాక్ట్ అవుతాం కదా, వాళ్ళు ఏదైతే చేస్తారో చది కూడా మనం చేయాలని. సో అలా నేను చూస్తూ నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మమ్మీ ఇట్లా ధ్యానం చేస్తున్నాను కదా, నేను మా చెల్లి ఇద్దరం కలిసి మమ్మీతో పాటు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా కూర్చోవడం. సో అలా నేను ధ్యాన సాధన పెంచుకుంటూ ఉండేవాడిని. అప్పుడు చిన్నప్పుడు ఏమైందంటే నేను సరిగ్గా చదివేవాడిని కాదు. స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఈ ధ్యాన పరిచయం అయిందో మెల్లగా నా గ్రేడ్ పెరిగే కొద్దీ ఇంజనీరింగ్ వచ్చేపాటికి నాకంటూ ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేశాను అనమాట ఇంజనీరింగ్. సో 80% కి రీచ్ అయ్యాను. సో అది కూడా నేను ధ్యానం వల్లే చెప్పగలను. అది కూడా బికాస్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా నాదంటూ ఏది లేదన్నమాట. సో మమ్మీ నుంచి నేను అది నేర్చుకున్నాను. మెయిన్ ధ్యాన సాధన ఎలా పెంచుకోవాలి. మన యూత్ కి నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది, నిమ్ము ఉండేది అనమాట జలుబు చిన్నప్పటి నుంచి. సో ఆ ధ్యానం చేయగలిగిందంటే నాకు ఆ హెల్త్ ప్రాబ్లం కూడా క్యూర్ అవడం తగ్గింది అనమాట. సో ఇలా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మరి మీ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంతో గొప్ప సేవను అందించారు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ కి. సో పత్రిజీ గారి ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకున్నాము. సో పత్రిజీ గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? సార్ నేను ఫస్ట్ టైం నేను 11th class లో కలిశాను. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా ఇంటి దగ్గర పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారనమాట. అదే నేను పత్రి సార్ ని ఫస్ట్ టైం చూడడము. సో సార్ ని చూడగానే సార్ నాకు హగ్ ఇచ్చారు. సో హగ్ ఇవ్వగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అక్కడి నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా అయిపోయింది. సో ఎప్పుడు సార్ ని కలిసినా అదొక ఆనందం. సో గురువు దగ్గర మనం వెళ్ళి ఉంటున్నామంటే సార్ ని చూస్తూనే మనకి ఆనందం వచ్చేసి. సో అలా మమ్మీ డాడీ కూడా సార్ నుంచి చాలా నేర్చుకొని సో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో చేంజెస్ చేసుకుంటూ నాకు మా చెల్లికి చెప్తూ అలా మా మమ్మీ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో అది మేము గురుదేవుల నుంచి మేము నేర్చుకున్నాం. మరి మీరు 10th class లో ఉన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా అన్నారు, అలాగే మెడిటేషన్ ద్వారా మీ స్టడీస్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు, అలాగే మీ యొక్క ఆ యొక్క హెల్త్ ని కూడా క్యూర్ చేసుకున్నారు. అయితే మీరు మెడిటేషన్ చేయకముందు ఎలా ఉండేవారు? మెడిటేషన్ స్టార్ట్ చేశాక, రోజు ప్రాక్టీస్ చేశాక మీరు ఎలా ఉన్నారు? మెడిటేషన్ చేయకముందు ఏంటంటే ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అన్నాక అందరూ లేజీగానే ఉండేటోళ్ళము. చిన్నప్పుడు ఆటలు పాటలు చదువు పేరెంట్స్ చదవమన్నా మనం చదివే వాళ్ళం కాదు. కానీ మెడిటేషన్ చేయగా ఏంటంటే మనకు ఒక దారి అనేది ఏర్పడింది. సో క్లియర్ గా మనం ఏది చేయాలి అనేది ఒక విజన్ అనేది మనకి ఏర్పడడం జరిగిందన్న. అది కూడా నాకు మెడిటేషన్ ద్వారానే వచ్చింది. సో నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేశాను. ఇంటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను.
సో నా చైల్డ్హుడ్ అంతా విజయవాడలోనే గడిచింది. నేను ఎప్పుడైతే ఇంటర్ అయిపోగానే నాకు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి సంథింగ్ నేను ఎక్స్ప్లోర్ అవుదాం అనిపించింది. అప్పుడు నేను చెన్నై వెళ్ళడము, సో అక్కడ వాళ్ళతో కూడా నేను మింగిల్ అవడం, ఇవన్నీ ఏంటంటే మనకి ధ్యానం అనేది నేర్చుకోవడం వల్ల సో మన మైండ్ సెట్ అనేది క్లియర్ కట్ ఉంటుంది. మనం ఏదైతే చేయాలనుకున్నామో అక్కడికి ధ్యానం అనేది డ్రైవ్ చేస్తుంది అన్నమాట. సో ఇది నేను నేర్చుకోవడం జరిగింది. మరి మీరు ఇంజనీరింగ్ చేశారు, ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్ లో ఉన్నారు, మరి ఐఏఎస్ అవ్వాలి అన్న మీ కళ అసలు ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకు మీరు అంతగా ఇన్స్పైర్ అయ్యి నేను ఐఏఎస్ అవ్వాలి అని మీరు అనుకున్నారు? ఇది నేను ఇది ఒక దీని దగ్గర ఏంటంటే నేను 4th year ఫస్ట్ సెమిస్టర్ లో నేను ఎగ్జామ్ రాస్తున్నాను అనమాట. అప్పుడు అందరూ యాక్చువల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే ముందు అందరూ దే విల్ బి గోయింగ్ టు అబ్రాడ్, అబ్రాడ్ వెళ్దాం, ఎంఎస్ చేద్దాం సాఫ్ట్వేర్ సైడ్ అన్నప్పుడు సో నాకు అనిపించింది నాకంటూ ఒక యునిక్నెస్ ఉండాలి. అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తుంటే నాకు ఇన్నర్ నుంచి ఆన్సర్ వస్తుంది నువ్వు ఐఏఎస్ అవ్వు ఐఏఎస్ అవ్వు. అప్పటి వరకు నాకు ఐఏఎస్ అంటే ఏదో కూడా అక్షరం ముక్క కూడా నాకు తెలియదు అనమాట. అట్లాంటి నాకు ఇన్నర్ నుంచి వాయిస్ మెసేజ్ రాగానే నేను ఆ వాయిస్ మెసేజ్ ఫాలో అవుతూ నేను ఆ గైడెన్స్ కూడా నేను తెచ్చుకోగలిగాను. నాకు ఐఏఎస్ ఆఫీసర్స్ పరిచయం అవడం అది కూడా ధ్యానం వల్లనే జరిగింది. ఎందుకంటే మన సంకల్పం ఏదైతే ఇప్పుడు మనం గురుదేవుల నుంచి ఏదైతే పత్రిసారు ధ్యాన జగత్ శాకాహార జగత్ అని ఎట్లా చెప్తున్నారో సో అలా నేను ఐఏఎస్ ఆఫీసర్ ని నేను అవుదాం అనుకున్నప్పుడు నాకు ఆ రూట్ కూడా ధ్యానమే చూపించింది. సో ఇలా ఇలా వెళ్తే యూ విల్ రీచ్ అవుట్ అని. సో అలానే ఇప్పుడు నేను ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నాను అనమాట. మీరు సంకల్ప శక్తి గురించి మాట్లాడారు, సో సంకల్ప శక్తి అంటే ఏంటి, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు మీ జీవితంలో? సంకల్ప శక్తి అంటే ఇప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటున్నాం, ఇప్పుడు నేను ఐఏఎస్ పవర్ ఆఫ్ ఇంటెంట్ నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, ఇది ఇది నా గోల్. సో అది అవుతున్నప్పుడు అది నాకు నెరవేరింది, అది సంకల్పం మేరకు సంథింగ్ నాట్ ఓన్లీ ఐఏఎస్ ఎనీ ఇష్యూ మనకి స్టడీ అవుతాను నా ఇంజనీరింగ్ ఎండ్ వస్తున్న టైంలో. సో మాకు బ్యాక్లాగ్స్ అనేది ఇంజనీరింగ్ లో అందరికీ కామన్ కదా, 1-2 అనేది అందరికి స్టూడెంట్స్ అందరికీ కామన్ గా ఉంటా ఉంటాయి కాబట్టి. సో ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ అప్పుడు ఏం చేశానంటే నాకు ఏదైతే అదైంది నాకు 80% లో నేను పాస్ అవ్వాలి అనుకుని నేను నా ఫ్రెండ్ అనుకున్నాము ఎట్లయినా ఏదైనా చేయండి మాకు మాత్రం 80% రావాలి ఫైనల్ వచ్చేపాటికి. అలా సంకల్పం చేస్తూ మా వర్క్ మేము చేసాం, అంటే ఎగ్జామ్స్ అప్పుడు చదవటం కానీ ప్రాక్టికల్ సెషన్స్. సో అలా చేయడం వల్ల మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో అది నాకు ఖచ్చితంగా నెరవేరింది, ఆ రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చింది కాబట్టి నాకు సంకల్పం మీద నమ్మకం వచ్చింది, ఓకే మనం ఇది చేయగలుగుతాము అని. ఆ ధైర్యం కూడా నాకు సంకల్పం మీదనే నాకు రావడం జరిగింది. సో ఇలా నేను సంకల్పం. మరి ఇప్పుడు మీరు మహాద్రష్ట ట్రస్ట్ లో బ్యాక్ ఎండ్ గా వర్క్ చేస్తున్నారు, సో దానికి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు, మహాద్రష్ట ట్రస్ట్ గురించి మాకు కొంచెం వివరించండి. మహాద్రష్ట ట్రస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్ 14 ఏర్పడడం జరిగింది. సో దానికి ఫౌండర్ వచ్చేసి డిఎన్ఏ సోమలత గారు, మా అమ్మగారు. సో మమ్మీ విజన్ ఏంటంటే మనం సైన్స్ తో పాటు స్పిరిచువాలిటీని రెండు భిన్నంగా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తో ప్లస్ ఫిజికాలిటీ ప్లస్ స్పిరిచువాలిటీ, అంటే ఫిజికల్ పనుల్లో ప్లస్ స్పిరిచువల్ పరంగా క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం, ఫిజికల్ పరంగా వచ్చేసి ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడం. సో ఇలా మేము 1 ఇయర్లో చాలా కార్యక్రమాలు చేసామన్నమాట. అందులో మేము మహాద్రష్ట నుంచి రీసెంట్గా చేసిన కార్యక్రమం వచ్చేసి ఒక 1500 మంది మత్స్యకారులు చెన్నైలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చిక్కుపోతే మనం మహాద్రష్ట నుంచి ఒక 1500 సర్కులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్యానం చేసి శాకాహారులు కూడా అయినారు. సో అది మనం రీసెంట్ గా మహాద్రష్ట నుంచి మేము ఒక సాధించిన విషయం అని చెప్పొచ్చు ఒక 1 ఇయర్లో. మానవ సేవే మాధవ సేవ అన్నది సత్యం. సో మహాద్రష్ట ట్రస్ట్ ద్వారా మీరు ఎంతో మంది ఆ యొక్క వ్యక్తులకు ఎంతో చక్కగా హెల్ప్ చేశారు. సో మీరు ఏదైతే హెల్ప్ చేశారో అది తిరిగి ఖచ్చితంగా మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఇంకా మహాద్రష్ట ట్రస్ట్ ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎన్నో క్లాసెస్ చెప్తున్నారు, స్వాధ్యాయ యోగం కానివ్వండి, సో అలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. సో అసలు ఆ క్లాసెస్ ఏంటి, సో మెయిన్ అలా క్లాసెస్ పెట్టడానికి అలాగా అందరినీ గ్యాదర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ క్లాసెస్ పెట్టడానికి కూడా మమ్మీ ఫస్ట్ DLFT డివైన్ యూత్ ఫోరం, డివైన్ హెల్త్ ఫోరం అనేది కొన్ని విభాగాలుగా మమ్మీ చేస్తూ వచ్చారు. అప్పుడు నేను చూసిన అప్పుడు నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు.
వెంకటరమణ సార్ వాళ్ళతో మమ్మీ చేస్తూ ఉంటే నేను చూశాను అనమాట, ఓకే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. అప్పుడు నాకు ఒక రోజు అనురాధ మేడం అని హైదరాబాద్ నుంచి ఉన్నారు, చాలా నాకు ఫోన్ చేసి సాయి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదో ఒక వర్క్ చేయాలని ఉంది అంటే. అప్పుడు మేము అనురాధకి ఇద్దరం డెసిషన్ తీసుకున్నాం, అక్క మనం స్వాధ్యాయ యోగం అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. సో మనం సార్ బుక్స్, పత్రి సార్ కాన్సెప్ట్స్ కానీ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్ని భాషల్లో మనం కవర్ చేద్దాము అని చెప్పి చెప్పాను. అప్పుడు మేము 40 డేస్ అనుకున్నాం ఫస్ట్ టార్గెట్, 40 కాస్త 70 అయినాయి, 70 కాస్త ఇప్పుడు 150 డేస్ అనమాట. ఇప్పుడు 7 భాషల్లో స్వాధ్యాయం నడుస్తుంది, ఇప్పుడు ఒడియా నడుస్తుంది అనమాట. సో అలా మేము అన్ని భాషల్లో కవర్ చేస్తూ రీసెంట్ గా ఇంగ్లీష్ లో కూడా మేము చేసాము ఇంటర్నేషనల్ మాస్టర్స్. అది చాలా ఎక్స్పీరియన్సింగ్ ఉంది, అది మనం ఏదైతే అనుకున్నామో అది చేద్దాం అన్నదానికి ఇది ఇంకో నిదర్శనం. ఇందాక మీకు ఫిజికల్ గా చెప్పాను, ఇప్పుడు స్పిరిచువాలిటీ పరంగా కూడా మనం ఎదుగుదల, మనం ఒక యూత్ ఏదైతే అనుకున్నారో మనం ఏదైనా అనుకుంటే అది మనం సాధించవచ్చు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. మరి మీరు ఇండియన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు, వెనకాల బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తున్నారు, మరి వీటి నుంచి మీ జీవితంలో మీరు ఏం నేర్చుకున్నారు? నేను వీటి నుంచి ఏం నేర్చుకున్నానంటే ఫస్ట్ థింగ్ సహనం అనేది ఉండాలి. సో మనం ఏదైనా సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కడనే కాదు మనతో పాటు ఒక టీమ్ మెంబర్స్ ఉంటారు, భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే అది ఆషామాషి కాదు, మెయిన్ సహనము. సహనం ఒకటే నేను చెప్పగలుగుతాను, ఆ సహనం ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. సహనమే ప్రగతి అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ సహనం కాన్సెప్ట్తోనే మనము ఇవన్నీ సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సహనం అనేది, పేషెన్స్ అనేది చాలా అవసరం. ప్రతిదీ కూడా స్పోర్టివ్ గా తీసుకొని ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆ టీం వర్క్ లో సహనంతో పేషెన్స్ తో అందరికీ ఏది మంచో అది చేసినప్పుడే ఆ యొక్క టీం అనేది కూడా ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఇంకా మహాద్రష్ట ట్రస్ట్ లో సో మీ అమ్మగారు అలాగే మీరు అందరూ కూడా ఎంతో ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. సో మరి అక్కడ మెయిన్ గా మహాద్రష్ట ట్రస్ట్ అంటేనే ఒక ఏదో ఒకటి ఉండిపోతుంది కదా, ఇప్పుడు పిఎస్ఎస్ఎం అంటే ఇప్పుడు మెడిటేషన్, స్పిరిచువాలిటీ, అహింస అవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాము. సో మహాద్రష్ట ట్రస్ట్ యొక్క మెయిన్ మోటో ఏంటి? మహాద్రష్ట ట్రస్ట్ నుంచి నేను ఏం నేర్చుకోవాలి? మీ నుంచి ఏం నేర్చుకోవాలంటే, మహాద్రష్ట అంటే మహా అంటే చాలా పెద్దది, అంటే ద్రష్ట అంటే దూరపు దృష్టితో మనం చూస్తాం ఏదైతే పని. అంటే స్టార్టింగ్ చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ దాని యొక్క విత్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందులో నాకు ఆ మహాద్రష్టలో ఉన్న పదం నాకు అలా అర్థమైంది. సో దాని మెయిన్ మోటివ్ ఏంటంటే స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేయడం అందరికి, అండ్ శాకాహారులుగా తీసుకురావడం, అలానే సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ రెండు. మమ్మీ లైఫ్ యూనివర్సిటీ లాగా మమ్మీ కూడా చేయాలని ఒక సంకల్పం ఉంది మమ్మీకి ఎప్పుడు. సో యూనివర్సిటీ ద్వారా, ఎందుకంటే యూత్ పిల్లల నుంచే మనము చిన్నప్పటి నుంచే మనం ఆధ్యాత్మికత అనేది అలవాటు చేస్తే సో వాళ్ళ లైఫ్ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనేది మమ్మీ విజన్ అనమాట. సో అలా ట్రస్ట్ ఏర్పడడం, సో అలా ట్రస్ట్ నుంచే మేము చాలా కార్యక్రమాలు చేయడం, సో అవన్నీ 1 ఇయర్లో మేము చేసిన అనేది ఒక ల్యాండ్ మార్క్ గా మేము భావిస్తున్నాం. సో నెక్స్ట్ ఫర్దర్ ఇంకేం చేస్తే మనం ఆ మార్క్ రీచ్ అవుతాం, ఇంకేమన్నా కొత్త డెవలప్మెంట్స్ చేయాలా, సో అనేది కూడా నేను మహాద్రష్ట నుంచి చెప్పాను. మరి మీరు 1 ఇయర్గా ఈ పాత్ లో ఉన్నారంటున్నారు, మరి అయితే మీ జీవితంలో ఎటువంటి మార్పులని ఈ యొక్క ఇయర్ అనేది మీ జీవితంలోకి తీసుకొచ్చింది? యాక్చువల్లీ ఎప్పుడు మేము ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళము, రోజు 1/2 అవర్ అని 1 అవర్ అని 2 అవర్స్ అదే మన డైలీ రొటీన్ అయిపోతుంది. అయితే ఈ కోవిడ్ టైం అనేది ఏమైందంటే ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట, అందరినీ మార్చేసింది. జూమ్ లోనే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చి, డిజిటల్ ప్లాట్ఫామ్ లో, అంటే మనకున్న క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చింది కోవిడ్ అనమాట. సో కోవిడ్ కి మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అలా మనం సెషన్స్ ఆర్గనైజ్ చేయడము, సో చాలా బాగుంది. సో ఒక యూత్ అనే కాదు అందరూ, అందరిలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చింది కోవిడ్, ప్లస్ అందులో మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి కోవిడ్ అనేది ఒక మహావరం అనమాట. ఇది అసలు సిసలైన సత్యం అని చెప్పాలి, ఎందుకంటే నేను కూడా ఈ కోవిడ్ టైం, ఈ కరోనా టైంలోనే అసలు ఎన్నో నేర్చుకున్నాను. ముందు నేను ఇలా ఉన్నాను అంటే
ఈ కోవిడ్ టైంలో జరిగిన కార్యక్రమాల వల్లే మీ ముందు ఉన్నానని చెప్పచ్చు. ఎన్నో ఏళ్ల కృషి అంతా కూడా ఈ యొక్క కోవిడ్ టైంలో అందరికీ ఫలించిందని నేను ఆశిస్తున్నాను. సో మీ జీవితంలో కూడా అలానే జరిగింటుందని నేను అనుకుంటున్నాను. మరి క్వారంటైన్ టైంలో, సో ఈ కోవిడ్ టైంలో మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. ఐఏఎస్ అనేది చాలా చిన్న విషయం కాదు, దానికంటూ చాలా ప్రిపరేషన్ అనేది అవసరం అని నేను అనుకుంటున్నాను. సో ఐఏఎస్ ప్రిపరేషన్ ని అలాగే మిగతా పనులన్నీ కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నేను ఈ కోవిడ్ టైంలో యాక్చువల్లీ మా బుక్స్ అనేటివన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. నేనంటూ విజయవాడకు వచ్చేసాను ఎప్పుడైతే లాక్డౌన్ అనేది అనౌన్స్ చేశారో. అప్పుడు నేను మా సిస్టర్ మ్యారేజ్ రావడం వల్ల సో కొంచెం నేను మిస్ అయ్యాను. దానికి నేను జూన్ లో ఒక కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చిన అంటే, నాలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని డైరెక్ట్ గా నేను ఐఏఎస్ ఆఫీసర్స్ తో ఇలా ఇదే జూమ్ సెషన్ లో నేను ఇంటరాక్షన్ చేపించాను. సో ఏదంటే అదొక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కి ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట. సో మనం చేయగలుగుతాము, ఏం కాదు, కోవిడ్ అయినా ఏదైనా సరే మన ప్రిపరేషన్ మనం చేసుకుంటే వన్ డే ఆర్ ది అదర్ డే యూ విల్ గెట్ సక్సీడెడ్ అనేది ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల మా నాలాంటి స్టూడెంట్స్ ఎందరో మందికి ధైర్యం ఇచ్చాను. సో అలా నేను ఈ కోవిడ్ టైంలో దాన్ని బ్యాలెన్స్ చేయగలిగాను. అలా క్రియేటివ్ ఆలోచనలు తెచ్చింది ధ్యానం. ధ్యానం చేస్తే మనం ఇలాంటి ఆలోచన ఎన్నో చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. మీరు కోవిడ్ టైంలో చాలా మంది బాధితులకి మీరు హెల్ప్ చేసా అన్నారు. అసలు మహాద్రస్ ట్రస్ట్ ద్వారా మీరు హెల్ప్ చేసా అన్నారు, మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పినట్టు. సో అది ఎలా చేశారు అంటే, ఇప్పుడు చాలా మందికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు, అసలు ఎలా సాధ్యమైంది మీకు అలా హెల్ప్ చేయడం? అది ఫస్ట్ మాకు ఇక్కడ మేము లోకల్ వాళ్ళకి, మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళకి, ఎవరైతే వాళ్ళకి ఈజీగా మనం కనెక్టివిటీ ఉంది కాబట్టి మేము హెల్ప్ చేయగలం. కానీ మేము చెన్నైలో చేసిన ఈవెంట్ వచ్చేసి అసలు మాకు వాళ్ళ పేర్లు ఎవరో తెలియదు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరిదో తెలియదు. నేనేం చేశానంటే నాకు తెలిసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంటాక్ట్ ద్వారా నేను చెన్నైలో ఉన్న ఫిషర్మెన్ కి రీచ్ అవడానికి ఇట్టుకు 1.5 డే అనమాట. సో వాళ్ళని ట్రేస్ చేయడానికి మాకు 1.5 డే పట్టింది. ఎందుకంటే నేను ఎక్కడో యూట్యూబ్ లో విన్న న్యూస్ డైరెక్ట్ గా నేను వాళ్ళకి కనెక్ట్ అయినాను. అదేంటంటే ఎక్కడో నేను యూట్యూబ్ లో చూసిన న్యూస్ కి నేను కనెక్ట్ అయిపోయినాను. అయ్యో మనం ఇంట్లో ఉన్నాను, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, 3 పూట్ల నేను అన్నం తింటున్నాను. కానీ ఈ ఇట్లాంటి టైంలో వాళ్ళు 3 పూట్ల ఒక్క పూట కూడా అన్నం తినలేని వాళ్ళు ఉన్నారే అనేది నేను నాకు మైండ్ లో పడిపోయినాను. అప్పుడు నేను మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇట్లా ఫిషర్మెన్ ఇట్లా ఉన్నారు చెన్నైలో, మన వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్తే, అప్పుడు మేము మహాద్రష్ట నుంచి ఒక 80 to 1 lakh rupees ఫండ్స్ రేజ్ చేయడం జరిగింది. నేను నా ఫ్రెండ్ చెన్నైలో నేను ఎట్లాగో చదువుకున్నా కాబట్టి ఆ కాంటాక్ట్ తో నేను ఫండ్స్ రేస్ చేయడము వితిన్ 15-20 డేస్ లో వాళ్ళని చెన్నై నుంచి ఎవాక్యుయేట్ చేపించాను విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై డిప్యూటీ కమిషనర్, ఏసీపీ ఇంటెలిజెన్స్ అండ్ డిఐజీ మేడం అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెడ్. సో ఇలా అందరితో సమన్వయం చేశాను. ఎందుకంటే నాకు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అక్కడి నుంచి వస్తేనే సేఫ్ అవుతారు. ఎందుకంటే కోవిడ్ కేసెస్ పెరుగుతున్న కొద్దీ జనాలకి భయం పుట్టుకుంది. సో వాళ్ళకి నేను ఫిషర్మెన్ కి ఏం చెప్పానంటే, మీరు మా ఫ్యామిలీ అన్నా, మీరు భయపడద్దు, నీకు నేను ఉన్నాను, మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తానన్న ధైర్యం ఇచ్చాను. అదే ధైర్యాన్ని వాళ్ళు నమ్మారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్లస్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మేము ఒకటే చెప్పాం, మీరు మా ఫ్యామిలీ, మేము ఎంత ఆనందం ఎందుకున్నామంటే మేము ధ్యానం చేస్తున్నాం కాబట్టి మేము ఆనందం పొందాము అనేది వాళ్ళకి చెప్పాను. సో అది నమ్మారు, ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ధ్యానం చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి కాపాడమే కాదు, జీవితానికి సరిపడా ధ్యానాన్ని, ఈ యొక్క ధ్యానాన్ని వాళ్ళకి అందించారు. ఇంకా వాళ్ళ జీవితం ధన్యమే అని మనం చెప్పుకోవచ్చు. సో అసలు మీరు చెప్తున్న పని వావ్ అనిపిస్తుంది. ఎవరు కూడా చాలా మంది ఇంట్లో ఇరుక్కుపోయారు, ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు ఫండ్స్ రేస్ చేయడం, అది కూడా 80 to 1 lakh చేసా అన్నారు. ఇది మామూలు విషయం కాదు మీరు చేసింది. సో మనం కూడా మనకి సహాయం, మనం ఎప్పుడు కూడా మనకి చేతనైనంత సహాయం చేయడం అనేది చాలా అవసరం. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఏం చేయగలను అని మనం అనుకోవచ్చు. నేను కొంచెమే సంపాదిస్తున్నాను, నేను ఈ యొక్క లోకం కోసం నేను ఏం చేయగలను అని మనం అనుకోవచ్చు. కానీ మన వరకు మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండాలి. మన మాట ద్వారా కావచ్చు, మన యొక్క డబ్బు ద్వారా కావచ్చు, లేకపోతే మనం ఫిజికల్ గా అక్కడ వెళ్ళి వర్క్ చేయొచ్చు.
సో అలా ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నేచర్ కోసం ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండాలి. మనము ఏమీ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ధ్యాన సాధన పత్రిజీ గారు ఎంతో చక్కగా ఎన్నెన్నో ఎంతో మందికి ధ్యాన సాధనని నేర్పించారు, ధ్యానం గురించి చెప్పారు. ధ్యానం ఒకటే కాదు, ఇంకా ఎన్నెన్నో విషయాల గురించి నేర్పించారు. సో మనం కూడా మనకి చేతనైనంత వరకు ధ్యానం, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడము. సో ఎలా చేయాలి, ధ్యానంతో పాటు స్వాధ్యాయం అలాగే సజ్జన సాంగత్యం, ఇవి ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఇంకా మన జీవితం అనేది ఎంతో ఆనందంగా తయారవుతుంది. సో మరి సాయికృష్ణ తేజ గారు, ఇప్పుడు మీరు ధ్యానం గురించి మాట్లాడారు, స్వాధ్యాయం మీరు సజ్జన సాంగత్యం చేస్తున్నారు. స్వాధ్యాయం అంటే అది ఐఏఎస్ తో పాటు మీరు ప్రతిరోజు కూడా పుస్తకాలు చదువుతున్నా అంటున్నారు. సో మరి పుస్తకాలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్, మీ జీవితంలో పుస్తకాలు అనేవి ఎలాగ హెల్ప్ చేశాయి? ముందుగా నేను చిన్నప్పటి నుంచి నేను అసలు పుస్తకాల పురుగు కాదండి. నేను ఎప్పుడైతే నేను ఇంజనీరింగ్ లోకి వచ్చానో అప్పుడే కొంచెం అలవాటు చేసుకున్నాను. అప్పటి వరకు నేను ఆడతా పాడుతూ చదివేవాడిని. సో అందుకే ఆడతా పాడుతూనే నాకు ఆ మార్క్స్ వచ్చేవన్నమాట. సో ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాతనే నాకు ఒక కాన్సన్ట్రేషన్, అది కూడా నాకు సెకండ్ ఇయర్ లో వచ్చింది, ఫస్ట్ ఇయర్ లో కూడా రాలేదు. సో మెల్లగా నేను అలా ఇంప్రూవ్ చేసుకోవడం, సో పుస్తకాల మీద అవగాహన పెరిగింది అనమాట. ఓకే, చదివితేనే మనం ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం అన్నమాట. సో అదే దృష్టిలో స్టూడెంట్స్ అందరూ ఉంటారు. సో అలా నేను మెల్లమెల్లగా నేను బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నాను. ప్లస్ ఇంజనీరింగ్ సెకండ్ టైంలో నేను చదివిన ఫస్ట్ ఫస్ట్ స్పిరిచువల్ బుక్ బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ అనమాట. అది కూడా నేను మమ్మీ సెషన్ నక్షత్ర మిత్రులో నక్షత్ర లోకాల క్లాస్ లో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చి, మమ్మీ ఇది ఇంగ్లీష్ లో ఉందా అని నేను అడిగితే ఉంది పలానా బుక్ అని చెప్తే, వితిన్ 1 week 10 days లో అనుకుంటా, ఆ 1 week 10 days లో నేను ఆ బుక్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అలా నేను స్పిరిచువల్ బుక్స్ కూడా ఒక రీసెంట్ ద సీక్రెట్ అనేది చదివాను, జొనార్దన్ లివింగ్స్టన్ సిగల్. సో ఇలాంటి బుక్స్ కూడా నేను చదవడం జరిగింది. అది ముందు వరకు అయితే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఎట్లాగో నేను నా ప్రిపరేషన్లు ఉన్నా కాబట్టి పుస్తకాలు అంటే అది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. అంటే ఏదైనా కొత్త బుక్ వస్తే కొత్త బుక్ లో ఏముంది అనేది తెలుసుకోగలుగుతున్నాను అనమాట. అది కూడా మనకి ధ్యానం ద్వారా పత్రిసారి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పొచ్చు పుస్తకాలు అనేది. సో స్వాధ్యాయము ధ్యానము అనేది మనం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఒక వరం లాగా పత్రిసారి మనకి ఇచ్చారు. సో అలానే నేను కూడా నేర్చుకుంటూ డెవలప్ అయినాను. సో అసలు పుస్తకాలు అంటేనే పడదు, ఇంకేదో చదవాలంటే చదవాలి అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు పుస్తకాలంటే ఒక ప్యాషన్ లాగా మారడం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. చాలా మంది చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి యూతంతా కూడా అసలు ఏం చదువుతాంలే, అసలు చదవడం వల్ల మన జీవితంలో ఏమొస్తుంది అని ఇలాగే చాలా మందికి ఎన్నెన్నో అపోహలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి సంబంధించి మన జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఎప్పుడైతే చదువుతామో అప్పుడు అర్థమవుతుంది పుస్తకాల యొక్క విలువ ఏంటో. సో అందుకే సార్ చెప్పినట్టు స్వాధ్యాయం అన్నది తప్పనిసరిగా మనం ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. రోజుకి కనీసం 1 పేజీ అన్నా చదవడం, మనకి అస్సలు చదవడం ఇష్టం లేకపోతే కనీసం 1 పేజీ అన్నా చదివితే అందులోంచి ఖచ్చితంగా ఏదో ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. సో మరి సాయికృష్ణ తేజ గారు, మీరు పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేశారు. సో పిరమిడ్స్ గురించి కానీ, సో పిరమిడ్ ఎనర్జీ గురించి కానీ మీ జీవితంలో ఎలాంటి ఉపయోగాల్ని మీరు పొందారు? పిరమిడ్ ఎనర్జీ అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను 10th class లో ఉన్నప్పుడు మమ్మీ పిరమిడ్స్, జక్క రాఘవరావు గారు ఇక్కడ కృష్ణా జిల్లా అధ్యక్షులు, సో వాళ్ళ పిరమిడ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మేము పిరమిడ్ చూసాం. సో ఎవ్రీ అమావాస్య పౌర్ణానికి నైట్ అంతా అక్కడ మెడిటేషన్ జరిగేది అనమాట. అక్కడ ఏదో పిరమిడ్ లాగా ఉంది అప్పుడు 10th class లో, అంటే మనకి అంత అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ టైంలో కూడా ఏదో బాగుంది వెళ్ళి కూర్చుందామా అలా వెళ్ళి కూర్చోడము ధ్యానం చేయడము. సో ఎనర్జీ తీసుకోవడం అనేది నేను అక్కడే నేర్చుకున్నా, జక్క రాఘవరావు గారు పద్మ మేడం వాళ్ళ ఇంట్లో ఆ ధ్యాన సాధన చేయడం అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమి. సో అలా మమ్మీ మెల్లగా ఇంట్లో పిరమిడ్స్ తేవడము, ఆ క్యాప్స్ పెట్టుకొని మెడిటేషన్ చేయడం, అప్పుడు నాకు ఎనర్జీ ఓకే క్యాప్ పిరమిడ్ క్యాప్ పెట్టుకోకపోతే ఒక డిఫరెన్స్ ఉండేది, పెట్టుకుంటే ఒక డిఫరెన్స్ ఉండేది, ఆ డిఫరెన్స్ కూడా నేను కనుక్కున్నాను అనమాట. ఓకే ఇట్లా ఉంటుందా, సో ఎనర్జీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆలోచన మారుతుంది. సో ఇలా మనం ప్రాక్టికల్స్ కూడా మనం చేసే ఉంటారు చాలా మంది మాస్టర్స్, కూరగాయలు పెట్టడము, సో బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి
అలాగంటి కాన్సెప్ట్స్ ట్రై చేయలేదు కానీ నేను, బట్ ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది తెలిసింది నాకు చాలా బాగా. సో అప్పటి నుంచి నేను పిరమిడ్ వాడటం, ఎక్కడికి వెళ్ళినా నేను పిరమిడ్ తీసుకెళ్ళేవాడిని. నేను చెన్నైలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా నా పిరమిడ్ 2x2 పిరమిడ్ తీసుకెళ్లి నా రూమ్ లో పెట్టాను. ఢిల్లీ వెళ్ళినా కానీ నా ఐఏఎస్ ప్రిపరేషన్ కి రూమ్ లో పెట్టుకున్నాను. ఏంటంటే అదొక ఎనర్జీ మనకి, మనం ఎక్కడున్నా ఆ పిరమిడ్ ఎనర్జీ ఉండడం వల్ల మన చుట్టుపక్కలంతా మనకి అనుకూలంగా ఉంటది అన్నమాట. సో అలా నేను పిరమిడ్ ఎనర్జీ ఇట్లా నేను లాభం పొందానని కూడా నేను చెప్పొచ్చు. మీరు మీ ఆలోచన విధానం మారిపోయింది అని చెప్పారు. సో ఆలోచన విధానం మారిపోయింది అంటే ఎలాగా, ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానం అన్నది మారిపోయింది? ఇంతకుముందు ఏంటంటే నేను నా కోసమే నేను ఉండేవాడిని. ఏదైనా ఉంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే ఇట్ ఈస్ ఫర్ మీ అనేది ఉండేది. ఇప్పుడు నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కానీ, నేను చుట్టూ నా పరిసరాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎప్పుడైతే ధ్యాన సాధన చేయడం వచ్చిందో, ఇది నా ఒక్కడిది కాదు జీవితం, ఇట్ ఈస్ ఫర్ సొసైటీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ చేంజ్ అనేది నాకు ఈ ధ్యానంలోనే. నాకు సర్వీస్ అంటే ఇంకా పొద్దు నుంచి నిద్ర లేవగానే సర్వీస్, ఏదో ఒకటి చేయాలి మనకు, సంథింగ్, ఏదో ఒకటి కొత్తగా ఆలోచించాలి. ఏ క్లాస్ చేస్తే బాగుంటుందని నేను మమ్మీ నుంచి, మమ్మీ క్లాసెస్ చేస్తుంది అయితే నేను ఇంకా మన యూత్ స్టైల్లో ఏదైతే డిఫరెంట్ గా సమాజానికి మన మన తరపు నుంచి వెళ్తే బాగుంటుందని నేను అలా ఆలోచించాను. సో ఇలా నాకు ధ్యాన సాధన ఇలా కూడా ఉపయోగపడింది. అయితే నేను అన్న దాని నుంచి మనందరం అన్న అన్న ఆలోచనకి మారిపోయారనమాట మీరు. ఇది చాలా అద్భుతమైన విషయం. మనందరం కూడా అన్ని నాకే కావాలి, అన్ని నాకు మాత్రమే కావాలి అనుకుంటాము. కానీ మనం ఒక సొసైటీలో ఉన్నాము, మన వల్ల ఇతరులకి ఏం లాభం అని మనం ఒకసారి గమనిస్తే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అందించాలి, నాకు తెలిసి నా యొక్క విష్టంని ఎప్పుడు కూడా అందరికి షేర్ చేయాలి అన్న తపన అనేది అది చాలా అద్భుతమైన విషయం. సో మరి మీ ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ ఫ్యామిలీ. మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి స్వర్ణలత మేడం గారు కొడుకు అంటే, సో మేడం చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క మెడిటేషన్ గురించి కానీ అదే విష్టం షేర్ చేస్తూ ఉంటారు. సో అది మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? సో మీ ఫ్యామిలీ అంతా కూడా ఎలా ఉండేది? మెయిన్ మమ్మీ ఎక్కడైతే క్లాసెస్ చేస్తూ ఉంటారో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా నాకు ఇంపాక్ట్ అవుతానే ఉంది. సో వాట్ హీఈస్ డూయింగ్ అనేది, సాయి ఈజ్ డూయింగ్ అనేది, సో దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో నా ఆ బ్యాలెన్స్ పదంలోనే నేను వెళ్తూ ఉన్నాను. బట్ క్లాసెస్లో ఏంటంటే, ఓకే మమ్మీ అంటూ ఒక జోనర్లో తను ఫిక్స్ అయి ఉన్నారు. సో మనకంటూ ఒక యూనిక్నెస్ వస్తేనే మనం అంటూ అనే వ్యక్తి బయటకు వస్తుంది. అది మనం ఎలా చేయగలుగుతాం అంటే, ఇందాక మనం చెప్పినట్టు సంకల్పం కానీ, మనం ఏదైతే విష్ అనుకున్నామో ఆ విష్ ఫుల్ఫిల్ అయితేనే మనకంటూ సమాజంలో రికగ్నిషన్ వస్తుంది అనేది నాకు అర్థమైంది ఇప్పుడున్న టైమ్స్ లో. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మన లైఫ్ లో ముందుకెళ్తాం అనేది నాకు. సో మరి ఈ మెడిటేషన్ అనేది మీరు యూత్ అందరికి యూత్ స్టైల్లో స్ప్రెడ్ చేయాలి, సో అందరికి షేర్ చేయాలి అన్నారు. సో ఆ ప్రాసెస్ లో మీరు ఏమేం చేశారు? అంటే నా ప్రాసెస్ యాక్చువల్లీ నేను యూత్ అనే కాదు, నేను ఎవరికైనా నేను ఈజీగా వెళ్ళి చెప్పగలుగుతా. నేను యూత్ అనే స్ట్రీమ్ ఒకటే కాదు, నేను మల్టిపుల్ స్ట్రీమ్స్ పెట్టుకున్నాను అనమాట. యూత్ ఫోకస్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్స్ కి చెప్పాలని నా మెయిన్ విషయం ఏంటంటే, మన పిఎస్ఎస్ఎం రిప్రజెంటేషన్ ని నేను డబ్ల్యూటీఓ డబ్ల్యూహెచ్ఓలో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ వరకు మనం రీచ్ అవుట్ అయితేనే పత్రిసార్ విజన్, శాకాహారము, వెజిటేరియనిజము, పిరమిడ్ ఎనర్జీ అనేది డబ్ల్యూహెచ్ఓలో మన రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది నా డ్రీమ్. యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ గా నేను అలా ఊహించుకొని నేను ఆ విష్ కోసం నేను పనిచేస్తున్నాను అనమాట. సో అది నేను సార్ కి ఇచ్చే గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పచ్చు. మరి మీరు మెడిటేషన్ చేస్తున్నారు, సో మీరు మెడిటేషన్ చేయడం అనేది స్ప్రెడ్ చేస్తున్నారు కూడా. సో మరి మెడిటేషన్ అనేది మీ పరంగా యూత్ కి, ఇప్పుడున్న యూత్ కి ఎలా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది? సో వాళ్ళకి ఈ మెడిటేషన్ అనేది అవసరం అని మీరు అనుకుంటున్నారా? చాలా బాగా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ మార్క్స్ సరిగ్గా రాలేదనో, ఫోన్ కొనివ్వలేదనో, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, సో మార్కులు సరిగ్గా రాలేదని, అలా ఇలాంటి వాళ్ళకి మనం మెడిటేషన్ అనేది చెప్తే అందులో నుంచి బయటపడతారు. ఎందుకంటే ఇంతకుముందు స్టేజ్ లో మనం కూడా ఉన్నాం కాబట్టి, నేననే వ్యక్తి ఇంతకుముందు ధ్యానం చేయకముందు ఇలాంటి ఇబ్బందులు అనేవి వచ్చేది. కానీ ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఏముందులే, ఓకే ఫైన్ అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. సో ఇలాంటి అనేది మనకి ధ్యానం ద్వారానే వస్తుంది అన్నమాట.
సో ఇదే నేను చెప్పే యూత్ కి సజెషన్, ధ్యానం చేయండి, మీ ఆనందం మీ జీవితాన్ని మీరు ఆనందంగా ఉంచుకోండి, ప్రతి చిన్న విషయానికి గాబరపడద్దు. చాలా సింపుల్ గా చెప్పేశారు, ఇది మీరెంత సింపుల్ గా చెప్పారో అందరి మైండ్స్ లో కూడా అంతే సింపుల్ గా వెళ్ళి వాళ్ళంతే సింపుల్ గా ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మరి మీ జీవితంలో మీరు బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ అని చెప్తున్నారు, సో అలాగ మీ లైఫ్ ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఉన్నారా? ఓకే, అంటే లైక్ ఇప్పుడు మీరు ఎన్నెన్నో సెషన్స్ చేస్తున్నారు, సో పర్సనల్ గా మీరు చేస్తున్న వర్క్ బ్యాక్ ఎండ్ లో మీరు ఎంతో వర్క్ చేస్తున్నారు, అందరినీ కూడా తీసుకొస్తున్నారు, సో మీ నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు అందరినీ కూడా? ఓకే, యాక్చువల్లీ ఎంతో మంది ఈ యొక్క మహాద్రష్ట ట్రస్ట్ లో యాక్చువల్లీ నేను నాకు ఇన్స్పైర్ అవడానికి కారణం ముగ్గురు వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కాదు, ఫస్ట్ ఇంద్రాణి కృష్ణమోహన్ గారు, తర్వాత ధనశ్రీ అండ్ లహరి. సో వీళ్ళ ముగ్గురిని చూసే నేను ఇన్స్పైర్ అయినాను. అంటే యాజ్ ఎ యూత్ నేను మెడిటేషన్ చేస్తున్నాను, బట్ నాకంటూ నా వర్క్ కాంట్రిబ్యూషన్ నాకు కూడా చేయాలనిపిస్తుంది, పిఎస్ఎస్ఎం కానీ పత్రిసార్ కానీ. అట్లాంటి టైంలో నాకు అనురాధక్క ద్వారా ఈ ఆలోచన రావడం, అక్కడి నుంచి నేను బ్యాక్ ఎండ్ వర్క్ చేయడం, ఎందుకంటే నాకు బ్యాక్ ఎండ్ అంటే చాలా ఇష్టం. చక్కగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, నేను ఎప్పుడు మన సైలెంట్గా ఉంటూ మనం ఎవరో తెలియకూడదు అనమాట మూడో వ్యక్తికి. సో అలా నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీ ముగ్గురిని చూసే నేను చాలా బాగా ఇన్స్పైర్ అయినాను. సో మిమ్మల్ని చూసి అరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుంటుంది, ఆ పొజిషన్ ఉంటే నేను కూడా బాగుంటుంది అని నాకు మీ ముగ్గురు ద్వారానే నేను అది తెలుసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మై సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. సో ప్రతి ఒక్కరి నుంచి కూడా అందరూ ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. సో మరి మీ జీవితంలో మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ అసలు ఏం నేర్చుకున్నారు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పగలరా? మమ్మీ నుంచి అయితే ధ్యాన సాధన, నేను ఎక్కువ సబ్జెక్ట్ ఎలా తెలుసుకోవాలి అనేది నేను మమ్మీ నుంచి నేర్చుకున్నాను. నాన్న నుంచి నేను ఇంటి బాధ్యత అనేది ఎట్లా ఉండాలి అనేది నాన్న నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ తిరిగా కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్ అంటే నార్త్ జోన్ సౌత్ జోన్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మనోజ్, వాడు నేను ఏది చేసినా నాకు సపోర్ట్ ఇస్తాడు. అంటే అరే నువ్వు చేసేది కరెక్టేను, నువ్వు ఆలోచించే చేస్తావు అనేది భరోసా. అంటే వాళ్ళు నన్ను నమ్మాను కాబట్టి నాకు నాలో ఒక ధైర్యం వచ్చింది, ఓకే నేను ఏదైనా చేస్తే ముందుకెళ్తాననే ధైర్యం నాకు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ నా మనోజ్ కానీ జబ్బి కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. సో అదే ధైర్యంతోనే నేను ముందుకెళ్ళాను. ఫ్రెండ్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ రావడం ఇప్పుడున్న జనరేషన్ లో చాలా తక్కువ మంది ఉంటారు, కానీ అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. వావ్, సో మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో మిమ్మల్ని చూసి ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎలా పేషెన్స్ గా ఉండాలి, ఆ టీమ్ వర్క్ అనేది మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవచ్చు. సో మరి చివరిగా మీకు మీరు ఈ యొక్క యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి? సో స్పిరిచువల్ యూత్ కార్యక్రమం వల్ల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? యూత్ అందరికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, జీవితాన్ని ఆనందంగా పొందండి. మీకు ఏదైతే కావాలో దాని అదే పాత్రలోనే మీరు వెళ్ళండి, మల్టిపుల్ పాత్స్ లో వెళ్ళొద్దు, అక్కడే మీకు ఆనందం పొందుతారు. మీకు ఎంబీఏ చేయాలనిపిస్తే ఎంబీఏ చేయండి, ఐఏఎస్ చేయాలనిపిస్తే ఐఏఎస్ చేయండి, అంతేగాని ఎవరో చెప్పారనో ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనో అలా డైవర్ట్ అవ్వద్దు అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వద్దు. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటంటే మీకు మైండ్ లో ఒకటి అనుకుంటారు, బయట ఒకటి చేస్తారు, ఎగ్జామ్ రిజల్ట్ వేరే ఉంటుంది. సో ఇప్పటి నుంచే యూత్ అందరూ క్లారిటీ తెచ్చుకోండి, మీరు చిన్న 10th క్లాస్ నుంచి మీరు ఏవైతే అవ్వాలనుకున్నారో అదే పాత్రలోనే మీరు వెళ్ళండి, అప్పుడు ధ్యానం అనేది మీకు ఉపయోగపడి ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది. యాజ్ నేను ఎట్లయితే వచ్చినానో మీరు కూడా అలా రావాలని కోరుకుంటున్నాను. ఇదే నేను యూత్ అందరికి ఇచ్చే మెసేజ్, ధ్యానం చేయండి, శాకాహారాన్ని పంచండి. సో మీరు చెప్పినట్టు సో చాలా మంది యూత్ అందరూ కూడా అసలు ఏ పాత్ లో వెళ్ళాలి, నేను ఇప్పుడు డాక్టర్ చేయాలా, ఇంజనీర్ చేయాలా, ఈ డాక్టర్ ఇంజనీర్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, సరే ఐఏఎస్, సో అలా ఎంతో మందికి ఎన్నెన్నో ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఉన్నాయి. సో కానీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం కావాలనుకుంటున్నాం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.
ఎప్పుడైతే మన మనస్సాక్షి ద్వారా, సో మన ఇన్నర్ గైడెన్స్ ద్వారా మనం ఏం కావాలి అని అనుకున్న పాత్రలో మనం వెళ్తున్నప్పుడు, మనం మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో, సో ఆ యొక్క ఇన్నర్ విజ్డమ్ అనేది మనలోకి వస్తుంది. మనకేం కావాలో కరెక్ట్ గా మనకు తెలుస్తుంది. అప్పుడు ఇతరులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మన మీద మనకు నమ్మకం ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే పాత ఎంచుకున్నామో ఆ పాత్రలో వెళ్ళడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. సో మరి చూసారుగా ఇవాళ స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో సాయికృష్ణ తేజ గారు మనకి ఎన్నెన్నో విషయాలు చెప్పారు. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన లైఫ్ లో, పేషెంట్స్ ద్వారా మనకి ఏం సాధించగలము, మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు ఇంత కష్టకాలంలో కూడా, వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా వారి జీవితానికి సరిపడా ఆ యొక్క మెడిటేషన్ వాళ్ళకి నేర్పించారు. సో మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు సాయికృష్ణ తేజ గారు. మీరు మా ఈ ప్రోగ్రామ్ లోకి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సౌమ్య కృష్ణమోహన్ గారికి, ఇంద్రాణి కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ సెకండ్. అండ్ పిఎంసి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ వీక్షించినందుకు, సాయికృష్ణ గారి అందించిన ఈ యొక్క జ్ఞానాన్ని మీరందరూ విన్నందుకు మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. సో మరి దసరా స్టార్ట్ అయిపోయింది. సో ఈ దసరాలో మనకి ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. సో మన యొక్క ఆ యొక్క ఫెమినైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న ఆ యొక్క స్త్రీ శక్తిని తిరిగి మన యొక్క మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మనలో తిరిగి తెచ్చుకుందాము. సో ఈ యొక్క అందరికీ దసరా శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.